మరో ప్రశ్న చూద్దాము నర్సీపట్నం నుంచి రవిప్రసాద్ గారు రాస్తున్నారు పుష్కర స్నానం ఎలా చేయాలి అని స్నానమాచరే భుక్ మహానిషి నా వాసోభిరస్య నా వాసోభిరూ నా నవిజ్ఞాతే జలశయే నా స్నానమాచరే అద్భుక్త్వా బండి ఇప్పుడే దిగాం కదా పదకొండున్నర అయింది కదా గబాబా భోజనం చేసేస్తే అక్కడ పుష్కర స్నానం దగ్గర చాలా మంది ఉంటారు కాబట్టి ఏ నాలుగో అవుతుంది స్నానం చేసి వచ్చేసరికి ఇంతమందిని జన్మ చూస్తే గబాబా ముందేదో తినేసి స్నానం చేద్దాం కాదు రేపు చేయి నా స్నానమాచరే అద్భుత భోజనం చేసి స్నానం చేయకూడదు మొదటి నియమం అంతే భోజన కాలానికే మనం గంగ ఒడ్డుకి చేరినట్లయితే మరునాడు చేసుకునేందుకు వీలుగా ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది నాతురో నా మహా అనిసి నా ఆతుర ఇక్కడి నుంచి దాదాపు రోజు ప్రయాణం చేసి మనం అక్కడికి వెళ్ళాక ఏదైనా ఒళ్ళు వెచ్చబడ్డా లేక ఏదైనా అనారోగ్యం మనకు కలిగిన ముక్కు కలడం అవి జరిగినా వెంటనే స్నానం చేస్తే అయిపోతుంది కదా ఒక్కసారి జ్వరం వస్తే ఏమవుతుందో రోజు మొలిగితే అనుకోకూడదు నువ్వు చేసినటువంటి ఆ స్నానం వల్ల ఈ శరీరంలో ఉండేటటువంటి జ్వరము మొదలైనటువంటి అనారోగ్యాల వల్ల ఈ నీటి స్నానం ఆ అనారోగ్యాన్ని పెంచవచ్చు అప్పుడు కాశీ అనప్పుడల్లా ఈ రోగం గుర్తొస్తూ ఉంటుంది వాడికి అంచేత నువ్వు అనారోగ్యంతో ఉంటే స్నానాన్ని చేయకు మరి అయితే ఇంత దూరం నేను ఇన్ని వేలు ఖర్చు పెట్టుకు వెళ్ళాను కదా ఏమైపోతుంది ఓ గంగమ్మ తల్లి ఓ విశ్వనాథ నేను ఈసారి స్నానం చేయలేనటువంటి దురదృష్ట స్థితికి వచ్చాను పైసారికి ఏ విధమైనటువంటి ఈ తీరు దురదృష్ట స్థితి నాకు రాకుండా ఉండేలా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే కాశీ విశ్వనాథుణ్ణే ప్రార్థిస్తూ ఉంటే ఇది అనుభవంలో కనిపించిన సత్యం చాలామంది చెప్పారు రెండు రోజులు అయ్యేసరికి స్నానం చేయదగినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా వచ్చాడు చాలామంది చెప్పారు మాట ఇంకో విషయం మనకేదైనా జ్వరం మరో అనారోగ్యం వస్తే మునిగేస్తే అయిపోతుంది కదా అని మనం మునిగితే మన వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఏదైతే వ్యాధు అనారోగ్యం ఉందో అది స్నానం మనతో పాటు చేస్తున్నటువంటి మరికొందరికి కూడా సంక్రమించవచ్చు అని చేత మనం అక్కడ పుణ్యాన్ని సంపాదించడానికి వెళ్ళి ఎందరికో వ్యాధిని అంటగట్టి అనారోగ్యాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసి పుణ్యం బదులు పాపాన్ని తెచ్చుకునే వాళ్ళం కూడా అవుతాం కాబట్టి మనం ఆ పని చేయకూడదు నా తుర నమహానిషి అబ్బో పొద్దున్న జనం ఉంటున్నారా సాయంత్రం బాగా జనం ఉంటున్నారా రాత్రి వెళదాం మనం అర్ధరాత్రి వెళ్ళి తగ్గ స్నానం చేద్దాం వద్దు నా మహానిశి అర్ధరాత్రి స్నానం ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే శాస్త్రం ఒప్పుకోదు అర్ధరాత్రి స్నానం రెండవది అలా మనం చేస్తున్నప్పుడు ఎవరు అక్కడ లేకపోతే ఏదైనా పొరపాటున ఏదైనా జరగరానిదంటూ మనకి జరిగితే రక్షించేందుకు ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు కాబట్టి అది సరైనటువంటి పని కాదు నా వాసోభిరజస్సూ ఇలా ఒంటి మీద మనం ఏమైతే వస్త్రాలు అవే వస్త్రాలతో అలా ఢమ్మని మునిగిపోవడం తప్పు ఎప్పుడూ కూడా ఎంతటి మహాయోగైనా స్వామిలారైనా ఇంకోరైనా ఇంకోరైనా ఎంతటి ఆధ్యాత్మిక సంపన్నుడు తాపసుడు స్వామి అయినా నీళ్ళలోకి దగ్గర సంవరణీకరణం సడలి సంవరణీ కండరం ఒకటి ఉంటుంది అది కలిసి వాడికి మూత్రం ఖచ్చితంగా వస్తుంది మనం మూత్రించినట్టయితే గంగానదిని అపవిత్రం చేసినట్లే అవుతుంది కొన్ని విషయాలని ధైర్యంగా స్పష్టంగా సిగ్గు విడిచి మాట్లాడుకోవాల్సిందే అంచేత ముందు ఎక్కడో స్నానాన్ని చేసి స్నానం చేసినటువంటి ఆ తడి వస్త్రాలతో వెళ్ళి స్నానం చేయాలి లేదు స్నానం చేస్తే నేను పొడి వస్త్రాలతో స్నానం నష్టం ఏం లేదు కానీ స్నానం ముందు చేయకుండా మాత్రం ఇక్కడ చేయకూడదు అంచేతనే భారతంలో మనకు కనిపిస్తుంది వాళ్ళు చెరువులో స్నానానికి వెళ్ళబోతూ ఒడ్డు ఉన్నటువంటి నూతి దగ్గర స్నానాన్ని చేసి వెళ్ళారని పిచ్చి ఎందుకు ఎందుకంటే ఒడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నూతిలో స్నానం చేయడం ఏమిటని ఈ విధమైన అశుచిని ఆ నదికి కలిగించకుండా ఉండడం కోసం అలా చేయాలి నవ ఆశోభిరజసూ నా అవిజ్ఞాతే జలాశయే ఆ పగల రా అక్కడ ఎవరు రేరు ఆ అది రేవు బాగా దగ్గరగా చాలా చక్కగా ఉంది హాయిగానే అవిజ్ఞాతే జలాశయే ఏమాత్రము ఎవరికీ తెలియనటువంటి రేవు రహస్యంగా అది నేను పట్టుకున్నాను రా నేను అంతా తిరిగి గంగ ఒడ్డునని అక్కడికి వెళ్ళి కానీ స్నానం చేస్తే ఏదైనా కష్టం కలిగితే మన్ని రక్షించే వాళ్ళు ఉండరు కాబట్టి మన జాడ ఆచూకీ కూడా ఇతరులకి తెలియదు కాబట్టి వాళ్ళకి కంగారే మనకి ఇబ్బంది అనవసరమైనటువంటి ఉపద్రవం కలిగిస్తుంది కాబట్టి నా అవిజ్ఞాత జలాశయే తెలియనటువంటి చోట మనకు కండు మల శ్రమ స్వేద శరీరం నిండిగా చెమట పట్టు ఉంటుంది మధ్యాహ్నానికి ఏదో కాశీనగర్లో తిరిగాక గబగబా వెళ్ళి స్నానం చేద్దామని నీ శరీర బలాన్ని అంటే ఆ చెమట పట్టినటువంటి శరీరాన్ని ఆ నీళ్ళలో తడపడం నేరం స్నానాన్ని చేయి చేసి పరిశుభ్రంగా వెళ్ళు గంగమ్మ మన యొక్క పాపాలని మాత్రమే తొలగించగలుగుతుంది తప్ప ఈ మురికినంతటినీ తను తీసుకునేందుకు సిద్ధపడి ఉండేది కాదు సిద్ధం చేసుకునేందుకు ఏర్పడింది కాదు అంచేత పుష్కర స్నానాన్ని ఇలా చేయాలి చేయడానికి ముందు సంకల్పాన్ని చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఏవైతే మనం పాపాలను చేసామో పాపాల జాబితానంతటిని ముందు రాసుకోవాలి అని చెప్పారు నేను వాడి స్థలాన్ని కాజేశాను నేను ఇదిగో పలాని వారి పెళ్లిని చెరగొట్టాను వాళ్ళ మీద కోపంతో పగతో ద్వేషంతో నేను ఈ అబద్ధాన్ని ఆడాను నేను ఇదిగో భార్యని సరిగా చూడలేదు నేను భర్తని విడిచేశాను ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో చెయ్యకూడని అంటూ ఏవైనా ఉంటే వాటన్నిటినీ అనుకుని గంగమ్మ తల్లి ఇవన్నీ తెలిసిన పాపాలు తెలియని పాపాలు ఇంకా ఎన్నో నేను చేశాను ఇలాంటి తెలియని తెలిసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఈసారి నుంచి చెయ్యబోతున్న కాలంలోనే నాకు ముందుగా చెప్పి నన్ను వారించు ఇప్పుడు నేను చేస్తున్నాను తెలియని పాపాలని నువ్వు క్షమించి విడిచిపొచ్చు తెలిసిన పాపాల్ని ఇంకా చెయ్యబోతున్నటువంటి కాలంలో రే ఇది పాపం వస్తే ఇది తప్పు అని చెప్పి చెప్పి నన్ను వారించేటటువంటి శక్తిని విని గంగమ్మ తల్లికి ప్రార్థన చేస్తూ స్నానాన్ని చేయాలి అక్కడి నుంచి సంకల్పం చాలా పెద్దగా ఉంటుంది పన్నెండు నిమిషాల సంకల్పం అది అమోఘంగా ఉంటుంది అదంతా తెలిసి మనం స్నానాన్ని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అది పుష్కర స్నానాన్ని చేయవలసిన విధానం